ఇది శ్రీ ప్రభుపాదు యొక్క లీల. ఈ బ్రహ్మతీర్థ ప్రభు 19 ఒక చక్కటి స్టోరీది. 1970స్లో తను ఎప్పుడైతే ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో తను ఏం చేసాడంటే, వాళ్ళకి ఒక ఫిలాసఫీ క్లాస్ ఒకటి ఉండేది. ఆ ఫిలాసఫీ క్లాస్లో తన భగవద్గీత ప్రతిరోజు చదివాడు. ఆ భగవద్గీతలు తనకి సంస్కృతం రాకపోయినప్పుడు కూడా ఒక వర్స్ మాత్రం తనకి, అంటే సంస్కృతం రాదు కానీ ఇంగ్లీష్ మీనింగ్ అనేది తెలుసు. అదేమిటంటే, ఏం చేసినప్పటికీ ఒక వైష్ణవుడు, అంటే కృష్ణ భక్తుడైతే, తను ఒక పాపి అయినప్పుడు కూడా, పాపాలు చేసినప్పుడు కూడా భగవంతుడు వాటిని క్షమిస్తాడని చెప్పేసి అది చదివిన తర్వాత తను అనుకున్నాడు, సరే నేను కొన్ని పాపాలు చేస్తున్నాను, అయినప్పటికీ భక్తున్నయ్యానంటే భగవంతుడిని క్షమిస్తాడా అని చెప్పేసి అన్నారు. మీరేమంటారు? ఇప్పుడు భక్తి చేస్తున్నారు కానీ కొన్ని పాపాలు చేస్తారు, అంటే భగవంతుడు క్షమిస్తాడా? ఒక వైష్ణవుడు అయితే సో భగవంతుడు క్షమిస్తాడా? ఒక విషయం ఏంటంటే, సో ఈ ప్రభుజీ బ్రహ్మతీర్థ ప్రభు ఈ సందేహం వచ్చేసి, మరి ఇది ఏమిటి, నిజంగా తనకు అర్థం అవ్వలేదు. భగవంతుడు ఒకవేళ మరి తను ఇతను ఈ వ్యక్తి తన వ్యక్తిత్వ ప్రకారం కూడా తను పూర్తిగా ఇటు భగవంతుడు సేవ చేయట్లేడు, అలా అని చెప్పేసి పూర్తిగా పాపాలు కూడా చేయట్లేడు, ఈ మధ్యస్థ దశలో ఉన్నాడు. తను వెళ్ళేసి ఆ ఫిలాసఫీ చెప్తున్నటువంటి ఆ తత్వం బోధించేటటువంటి తన ప్రొఫెసర్ని అడిగాడు, సార్ ఈ యొక్క నాకు సందేహాన్ని దీన్ని కాస్త తీర్చండి అని అన్నప్పుడు, తను ఏమంటే, నిజానికి నాకు కూడా దీని గురించి పరిపూర్ణమైన అవగాహన లేదు అని అంటారు. అన్న తర్వాత కొద్ది రోజుల తర్వాత ప్రతి ప్రభుపాల వారిని కలుస్తారో, ఈ ప్రశ్నని ప్రభుపాల వారిని అడుగుతారు. అడిగిన తర్వాత ప్రశ్న ఎలా అడుగుతారంటే, ఒకవేళ ఒక వ్యక్తి పాపాలు చేస్తున్నప్పుడు ఏదైనా కోరిక కోరుకుంటే ఆ వ్యక్తిని పాపి అనవచ్చా? కృష్ణుని కోరుకుంటాడు ఆ వ్యక్తి, మరి అలాంటి వ్యక్తి పాపి అనవచ్చా అని అంటారు ప్రభుపాల వారు. అంటారు, ఒక వ్యక్తి ఎప్పుడైతే కృష్ణుడి దగ్గరకు వచ్చేసి తను శరణాగతి వేడి, అంటే తను ఎప్పుడైతే ఒక కోరిక కోరుకున్నట్టే ఆ వ్యక్తిని పాపిగా పరిగణించబడరు అని అంటారు. ఎందుకు పరిగణించబడరు అంటే, ఆ వ్యక్తి సహజంగా ఎవరు కూడా, ఏ వ్యక్తి కూడా కృష్ణుడి వద్దకు రారు. అతను వచ్చారు అంటే మహా చాలా గొప్ప వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి పాపి ఎలా అవుతాడు అని అంటారు. అన్న తర్వాత ప్రభుపాలు ఒక శ్లోకాన్ని కోట్ చేస్తూ భగవద్గీత నుండి, అపి చేసుదాచారో భజంతే అభిచేసురాజు శుద్ధురాచారు భజంతే మాం అనన్యవాక్ సాధురేవ సంతస్య సమ్యహి ప్రవృతి సుసహ. అంటే ఎలాంటి, ఒకవేళ ఎంత దురాచారి అయినప్పటికీ కూడా కృష్ణ భక్తుడు తను ఒక సాధువుగా పరిగణిస్తానను అని చెప్పేసి కృష్ణుడు అంటారంటారు. నిజానికి ఈ డివోట్కి మొత్తం భగవద్గీతలో తెలిసింది ఒకే ఒక శ్లోకం. ఆ ఒక్క శ్లోకాన్ని ప్రభుపాలు కోట్ చేశారు.
అదొక్కటి తప్పి మిగతా ఏది కోట్ చేయలేదు. వెంటనే తనకు స్ట్రైక్ అయిపోతుంది, స్వామీజీ ఏ రకంగా నన్ను ట్రిక్ చేశాడు అంటే దానికోసమే ఇన్ని రోజులు తప్పించిపోతున్నాడు. అదే కరెక్ట్గా ప్రభుపాద్ కోట్ చేసేసి తను అటు ఆకర్షించాడు. ఈ రకంగా ప్రభుపాద్ వారు ఎదుటి వాళ్ళ యొక్క మనస్సుని చదివేవారు. సో వాళ్ళకి అనుగుణంగా వారి సమాధానికి సమాధానం చెప్తూ వారికి కృష్ణ భక్తి పట్ల ఆకర్షణ కలిగేలా చేసేవారు. హరే కృష్ణ.